ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయిబాబా హారతుల వైభవం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సాయిబాబా నిత్య కళ్యాణంగా మనం బాబా హారతులను చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయిబాబా మార్గంలో ఉన్నటువంటి మనందరికీ కూడా గొప్ప మాధుర్యాన్ని అనుభూతినిచ్చేటువంటిది ఖచ్చితంగా హారతులని చెప్పాలి. మనకు ప్రతిరోజు 4 హారతులు మనకు నిత్య కళ్యాణంలాగా ఉంటుంది. అంతేకాదు ప్రతిరోజు కూడా మనము సకల దేవతల యొక్క స్మరణలో ఉండడానికి ఈ హారతులు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. మనము నిన్నటి వరకు మాట్లాడుకున్నట్టు బాబాకు తొలి హారతి మాధవ్ వర్కర్ రాస్తే తొలి హారతినిచ్చినటువంటి గొప్ప కారణజన్ముడు శ్రీ తాత్యాసాహెబ్ నూల్కర్. అయితే బాబాకు హారతులు ప్రారంభమైనటువంటి సందర్భంలో మొదట మాధవ్ వర్కర్ రాసినటువంటి హారతి సాయిబాబా, శ్రీ దాస్గన్ మహారాజ్ గారు రాసినటువంటి షిర్డి మాజే పండరిపుర, ఇవి మాత్రమే హారతుల్లో ఉండేటివి. ఈ హారతుల యొక్క వైభవం పెరగడానికి బాబా మరొక వ్యక్తిని షిర్డీకి లాక్కొస్తారు. ఆయనే శ్రీకృష్ణ జోగేశ్వర భీష్మ. బాబా హారతి పాటల్లో అత్యధిక హారతి పాటలు అంటే బాబా పైన రాసినటువంటి హారతి పాటలు 16 పాటలు ఉంటే మిగతా అన్ని జానాబాయి, నామదేవ్, తుకారాం రాసినటువంటి అభంగాల్లో నుంచి కొన్ని పాటలు ఇందులో పెట్టడం జరిగింది. హారతుల్లో బాబా పైన ప్రత్యేకంగా రాసినటువంటి 16 హారతి పాటల్లో 9 హారతి పాటలు శ్రీ జోగేశ్వర భీష్మ రాస్తారు. జోగేశ్వర భీష్మ వచ్చిన తర్వాతనే హారతులకు ఒక ప్రత్యేకమైనటువంటి రూపకల్పన జరిగింది. హారతులు ఏ దాని తర్వాత ఏది ఇవ్వాలి, ఏ విధంగా నిత్య పూజా క్రమం ఉండాలనేటువంటిది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పుస్తకాన్ని జోగేశ్వర్ భీష్మ హారతి పాటలు అందించిన తర్వాత ఆయన్నే స్వయంగా ముద్రిస్తారు. అదే శ్రీ సాయినాథ సగుణోపాసన. అందులో 4 హారతులకు సంబంధించినటువంటి హారతి పాటలు, ఏ పాట తర్వాత ఏ పాట క్రమ పద్ధతిలో ఉండాలి అనేటువంటి దాన్ని ఆయన చాలా అత్యద్భుతంగా ఆ పుస్తకాన్ని ప్రచురిస్తారు. ఆ పుస్తకము 1923 సంవత్సరంలో దాన్ని సంస్థానము పబ్లిష్ చేస్తుంది. అయితే ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే జోగేశ్వర్ భీష్మది. తను పొందుపరిచినటువంటి నిత్య పూజ విధి అనేటువంటి శ్రీ సాయినాథ సగుణోపాసన పుస్తకము ఏదైతే తను కూర్చి ఇచ్చాడో ఆ పుస్తకం అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బును గోసేవకు వినియోగించాలని చెప్పి ఆయన ఒక కండిషన్ పెడతాడు. ఇప్పటికీ కూడా సంస్థానము శ్రీ సాయినాథ సగుణోపాసన అనేటువంటి పుస్తకాన్ని వేస్తుంది. ఆ పుస్తకము అన్ని భాషల్లో కూడా ప్రచురితమవుతుంది. ఆ పుస్తకం మీద వచ్చినటువంటి డబ్బును ఇప్పటికీ కూడా గోసేవకే ఖర్చు పెడతారు. అట్లా బాబా ఎవరెవరినైతే పిలుచుకోవాలో, ఎవరెవరినైతే తన అవతార ప్రస్థానంలో తన వైభవాన్ని ఈ లోకానికి చాటడానికి తాను నిమిత్తమాత్రుడిగా ఉండి అనేక మందిని ఆ కార్యక్రమం కోసం ఎంపిక చేసుకున్నారు. అటువంటి వారే శ్రీ జోగేశ్వర భీష్మ. అసలు ఈ భీష్మ ఎవరు? భీష్మ ఇప్పుడు నాగపూర్ సమీపంలో, అంటే దాదాపు నాగపూర్లో కలిసిపోయింది, ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా ఉంది. బూటి వారి అనేటువంటి ఓ ప్రాంతంలో జన్మించినటువంటి వ్యక్తి. స్వతహాగా మంచి తెలివైనటువంటి వాడు. బ్రాహ్మణం కుటుంబంలో పుట్టాడు. చక్కటి తెలివితేటలు ఉండడంతో రెవెన్యూ శాఖలో రెవెన్యూ ఇన్స్పెక్టర్గా తను బాధ్యతలు చాలా చిన్న వయసులోనే ఉద్యోగం లంబించడం జరిగింది. మొదటి భార్య చనిపోతే రెండో వివాహం చేసుకుంటాడు. 2 కుమార్తెలు పుడతారు. ఆ తర్వాత రెండో భార్య కూడా అకాల మరణం చెందడంతో ఈ లౌకిక జీవితం పట్ల కాస్త అనాసక్తి కలిగి పూర్తిగా భగవన్నామ స్మరణలో ఉండాలి అని చెప్పి ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి తను ప్రజలను జాగృతపరచడానికి, ఆ రోజు జాతీయోద్యమంలో ప్రజలను జాగృతపరచడానికి చక్కగా రామాయణము, అదేవిధంగా శ్రీమద్భాగవతము, శివాజీ జీవిత చరిత్ర, ఆ రోజు రామాయణ కాలంలో ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నైతిక విలువలతోటి మనం బ్రతకాలనేటువంటి దానిపైన అనేక రచనలు చేస్తాడు. అవి ఒక సాధారణమైనటువంటి ప్రజలకు అవి అర్థమయ్యే విధంగా అవగతమయ్యే విధంగా వారు వాటిని రూపొందించడం జరుగుతుంది. అట్లా ప్రజలను చైతన్యపరుస్తూ తన రచనల ద్వారా చాలా కఠినమైనటువంటి పద్యాలను కూడా చాలా సులువైనటువంటి రీతిలో వాటిని తర్జుమా చేసి మహాభారతము రామాయణంలో ఉన్నటువంటి జనానికి సాధారణ జనానికి అర్థం కానటువంటి కఠినంగా ఉన్నటువంటి వాటిని కూడా సాధారణమైనటువంటి భాషలో జనబాహుల్యంలోకి తీసుకొస్తారు. అట్లా అనేక సేవలు చేస్తుంటారు. ఈ సందర్భంలోనే జోగేశ్వర భీష్మ లాంటి గొప్ప బ్రాహ్మణుడు పండితుడు జ్ఞానం కలిగినటువంటి వ్యక్తితోటి ఆ రోజు జాతీయోద్యమ నాయకులు ఒక అద్భుతమైనటువంటి మిషన్ను చేయిస్తారు. ఏంటంటే అది అస్పృశ్యత నివారణ మిషన్కు కీలకమైనటువంటి బాధ్యతను అప్పగిస్తారు జోగేశ్వర భీష్మకు. ఆ అస్పృశ్యత అంటరానితనం నివారణ కోసము జోగేశ్వర భీష్మ మామూలు సాధారణమైనటువంటి జనంతో తను కలిసి పూజిస్తూ అందరము ఒకటే అనేటువంటి ఒక సమానత్వ భావాన్ని ఆ రోజుల్లో తీసుకొస్తారు. చూడండి, బాబా ఎటువంటి వారిని తన మనుషులుగా ఎంపిక చేసుకుంటారు. తన మనుషులుగా ఎంపిక చేసుకునేటువంటి వాళ్లకు ఎటువంటి గుణగణాలు ఉండాలనేటువంటిది బాబా ఏ విధంగా చూస్తాడు. ఆ రోజు తన ప్రస్థానంలో ఎంపిక చేసుకున్నటువంటి భక్తులందరినీ ఏదో ఊరికనే బాబా ఎంపిక చేసుకోలేదు. వారి యొక్క గుణగణాలను పెంపొందించి వారు ఎంత నీతి నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతారో అటువంటి వారిని మేలు అయినటువంటి రత్నాలను బాబా ఏరుకున్నాడు. అందులో జోగేశ్వర్ భీష్మ కూడా ఒకరని చెప్పాలి. ఎందుకనంటే ఈరోజు మనం కాగడ హారతిలో కానీ మధ్యాహ్న హారతిలో కానీ షేజ్ హారతిలో కానీ పాడుకునేటువంటి పాటల్లో 9 పాటలు జోగేశ్వర భీష్మ రాసినటువంటివి. ఎందుకంటే కాగడ హారతిలో కూడా చాలా అద్భుతమైనటువంటి పాటలు. కాగడ హారతి కరీతో సాయినాథ దేవా చాలా అద్భుతంగా ఉంటుంది. హుటాహుటా శ్రీ సాయినాథ అనేటువంటి ఆ పాట ఎంత అద్భుతమైనటువంటి హారతి పాటలను అందించారంటే జోగేశ్వర భీష్మ రాసినటువంటి ఆ హారతి పాటలు సేజహారతిలో కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ పాటలు. आता स्वामी सुखेव निद्रा करा आवधूता बाबा करा साईनाथा చాలా అద్భుతమైనటువంటి బాణి, అద్భుతమైనటువంటి శైలి. ఈ పాటలన్నీ ఎలా జోగేశ్వర భీష్మ రాయగలిగారు? జోగేశ్వర భీష్మ యొక్క పాత్ర బాబా ప్రస్థానంలో మరొక కీలకమైనటువంటి ఘట్టం ఉంటుంది. కేవలము ఉరుసు జెండా ఉత్సవం మాత్రమే చేస్తున్నటువంటి శ్రీరామ నవమి రోజు జోగేశ్వర భీష్మకు శ్రీరామ జన్మోత్సవం మనం ఎందుకు చేయకూడదు? జెండా పండగ ఉరుసు ఉత్సవం మనం నిర్వహిస్తున్నాం కదా, అదే రోజు మసీదులో ఊయల కట్టి ఆ శ్రీరామచంద్రుడికి ఆ బాలరాముడికి మనం ఎందుకు శ్రీరామనవమి చేయకూడదని చెప్పి ఆ తలంపుతోటి బాబా అనుమతి తీసుకుంటే బాబా అందుకు అంగీకరించి శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభం కావడానికి కూడా శ్రీ జోగేశ్వర భీష్మయే కారణం. ఇట్లా బాబా తన మనుషుల్ని ఎట్లా ఎంపిక చేసుకుంటారో చూడండి. అసలు జోగేశ్వర భీష్మ ఎట్లా వచ్చాడు? జోగేశ్వర భీష్మ నాగపూర్లో ఈ అస్పృశ్యత నివారణ మండలి అదేవిధంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అంతేకాదు జోగేశ్వర భీష్మ రచనలు అనేక మందిని ప్రభావితం చేశాయి. మన జీవన విధానం, జీవన శైలి ఎట్లా ఉండాలి, ఎంత నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలనేటువంటి దానిపైన వారు రాసినటువంటి పుస్తకాలు జనబాహుల్యంలో విస్తారమైనటువంటి ఆదరణ కలిగినటువంటిగా మారాయి. అటువంటి జోగేశ్వర భీష్మను తన అవతార ప్రస్థానంలో తన భక్తులను ఉద్ధరించడానికి ఏ విధంగా ఒక పనిముట్టుగా ఆయన తీసుకొచ్చుకున్నారు? ఎట్లా అంటే శ్రావణ పౌర్ణమి రోజు రాత్రి ఒక స్వప్నం వస్తుంది జోగేశ్వర భీష్మకు. నల్ల వస్త్రాలు ధరించినటువంటి ఒక వ్యక్తి వైష్ణవ తెగకు సంబంధించినటువంటి సాధువుగా 3 నామాలు ఉండి వైష్ణవ చిహ్నంగా ఉండేటువంటి ఆ 3 నామాలతోటి అతని వద్దకు వచ్చి భీష్మకు ఒక న్యూస్‌పేపర్ మీద సచిదానంద అనేటువంటి వాక్యాన్ని రాసి ఇస్తారు, చదువు అంటారు. సచిదానంద అనేటువంటి ఆ మంత్రం నీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటారు. స్వప్నంలో ఆ సాధు కన్మరుగైపోతారు. దాని గురించి చాలా చోట్ల విచారిస్తారు. ఎందుకు నాకు ఒక వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక సాధువు వచ్చి సచ్చిదానంద అనేటువంటి ఆ పదాన్ని ఎందుకు పేపర్ మీద రాసి చూపెట్టారు? శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌధం.